అందరికీ నమస్కారం. నేను మీకు బాగా కావాల్సిన వాడిని పిక్చర్లో నాకు ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చారు. అదే పెద్ద విషయంగా ఉంది. ఏంటంటే సినిమా వచ్చి నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక దేవుడు అంతే. నాకు వచ్చి ఇలాదాం బతకాలి ఇలాదాం బతకాలి మ్యాటర్ లేదు, యూ వాంట్ టు లివ్ ఇన్ సినిమా, దట్స్ ఆల్. ఆర్ అదర్వైజ్ కొరియోగ్రాఫర్, అదర్వైజ్ సినిమాటోగ్రాఫర్, స్టంట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టర్, ఆర్టిస్ట్, ఏదైనా చేయొచ్చు, సినిమాలో బతకాలి అంటే దట్ ఈస్ ద మ్యాటర్ మై. ఈ యాక్టరే ప్లస్ వన్ సాంగ్ చెప్పారు. అదే ఫస్ట్ యాక్టర్గా చెప్తే కూడా నాకు కొంచెం యాక్టర్గా ఏ కాన్ఫిడెంట్లు పిలుస్తున్నారు, సరి ఓకే మీ కాన్ఫిడెంట్ మీకు ఉన్నప్పుడు నేను అది లో డౌన్ చేయ విరపలేదు. మస్ట్ యాక్టింగ్ ప్లస్ సాంగ్ చెప్పిన తర్వాత వెంటనే ఐ విల్ అడిగారు. నేను అదే నాకేంటి లేదు మస్ట్ కొంచెం కొత్తగా ఉంటుంది కాంబినేషన్, అలాంటి క్యారెక్టర్ రాసాము అని చెప్పారు. మీరు మాట్లాడిన విధం, మీరు యాటిట్యూడ్ ఇదన్నీ బాగా ఉంది అని చెప్పిన కోసం మేము అలాగా క్రియేట్ చేశామని చెప్పాను. ఓ సూపర్, అప్పుడు మీ కాన్ఫిడెంట్ మీరు ఏం చెప్తారో నేను అలా చేస్తాను అంతే చెప్పి ఒప్పుకున్నాను. హీరోతో మంచి ట్రావెలింగే. నాకు కిరణ్ అబ్బాయి చెప్పాలి, ఇట్స్ వెరీ డెడికేషన్ ఫిలో, బాగా డెడికేషన్ అబ్బాయి. ఒక సీన్ని ఎలా మోడిఫై చేయాలి, ఎలా చేయాలి, మాస్టర్ నేను ఇలా వస్తాను మీరు ఇలా చెప్పండి, అదే ఎక్కడ కంట్రోల్ లేదు, విత్ లాట్ ఆఫ్ కోఆపరేషన్ కిరణ్ అబ్బాయి. దాని తర్వాత డైరెక్టర్ ఉన్నారు కదా, ద క్రియేట్స్ గోడ్స్ టు ఓన్లీ ద డైరెక్టర్, డైరెక్టర్ ఇస్ ద గాడ్. ఒక సినిమా బాగా రావాలంటే ద మెయిన్ మ్యాటర్ వచ్చి డైరెక్టర్, ఫస్ట్ డైరెక్టర్కి థ్యాంక్ యూ చెప్పాలి. దాని తర్వాత ప్రొడ్యూసర్స్ సార్, ప్రొడ్యూసర్స్కి వచ్చి ఏం చెప్పాలి, ప్రొడ్యూసర్ లేదంటే సినిమా లేదు. మన ఎలా బాగా ఉంటున్నామంటే ప్రొడ్యూసర్ ఇస్ ద ఇంపార్టెంట్. అదొక కోడి రామకృష్ణ గారు కూతురు వచ్చి ఫస్ట్ టైం ప్రొడక్షన్ చేస్తున్నారంటే ఎన్నో మంది ఇట్టు ఇచ్చి ఎన్నో మందిని బాగా పెట్టుకొని బాగా ఉన్న ఒక డైరెక్టర్ ప్రొడక్షన్లో చేయడం వచ్చి చాలా హ్యాపీ అయింది. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఈ ప్రొడక్షన్లో చేయడం. ఈ క్యారెక్టర్ ఏంటి సార్, మీ క్యారెక్టర్ ఏంటి, సినిమాలో ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్? క్యారెక్టరా, నేను వచ్చి మచ్చా కిరణ్ బాబుకి మచ్చా. మచ్చా మీన్స్ ఒక సూపర్ ఫ్రెండ్షిప్. ఇప్పుడు ఫ్రెండ్షిప్గా ఉన్నప్పుడు మచ్చా ఇలా మచ్చా అలాంటి ఒక క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ బ్రో. సీరియస్లీ యు ఆర్ ఎంజాయింగ్ అలా ఉంది. నేను కూడా చూశాను, డబ్బింగ్ చేసినప్పుడు చూశాను, చాలా బాగా వచ్చింది. సో మూవీ త్రో అవుట్ ఒక తర్వాత ఐ థింక్ సెకండ్ హాఫ్ నుంచి వస్తాను అనుకుంటున్నాను. ఐ థింక్ సో చాలా ఈజీగా అనిపించింది, బికాస్ నేను అలాగే ఉన్నాను, అలాగే నాకు ఇచ్చారు, అది చాలా కంఫర్ట్ జోన్, అది నాకు రొమ్మ కంఫర్ట్ గా ఉంది. చేయాల్సిన అవసరం లేదు, లేదు నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా యాటిట్యూడ్ మాస్టర్ మీకు ఏం యాటిట్యూడ్ వస్తుందో అది చేయండి మాస్టర్ చెప్పిన తర్వాత ఐ ఫీల్ వెరీ కంఫర్ట్. అవునవును, లాయర్ పాప అని ఒక సాంగ్ కొరియోగ్రాఫ్ చేశాను, ఆ సాంగ్ బాగా వచ్చింది. లెట్సీ, మన చేతిలో ఏం లేదు, ప్రజలు అండ్ యు ఆర్ ఆల్ దేర్, మీరందరూ ఉంటున్నారు కదా. అలాగైనా సి మీరు ఉంటున్నారు కానీ మనం సూపర్గా ఇవ్వాలి, దట్ ఈస్ ద మ్యాటర్. మనం ఏమి ఇస్తున్నామో దాన్ని బట్టి మీరు అప్రిషియేషన్ చేసి మా మంచి ప్లేస్ని తీసుకుని వెళ్ళి కూర్చోబెడతారని నమ్మకం ఉంది. దిస్ పీపుల్ ఆల్సో బాగా ట్రై చేశారు పీపుల్ని ఎంటర్టైన్ చేయడానికి, అదన్నీ బాగా వచ్చి తర్వాత మీ చేతిలో ఉంది పిక్చర్ బాగా హిట్ అవ్వాలి. సార్ ఏంటంటే సార్, కొరియోగ్రఫీ యాక్టింగ్ ఇదని సపరేషన్ లేదు సార్, బికాస్ దాన్ని నేను డ్యాన్స్ చేసినప్పుడు ఒక ఏ మూమెంట్కి ఎలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి మనకు తెలుసు కదా సార్. అది చిన్నప్పటి నుంచే నేను 9 ఇయర్స్ నుంచి సినిమాలో ఉంటున్నాను సార్, అందుకోసం ఏ మూమెంట్ ఆ ఎక్స్ప్రెషన్ వల్ల ఇదిలో ఏమి డిఫరెంట్లా లేదు.
ఒకటే డాన్సు యాక్టింగ్ ఇస్ సేమ్ నాట్ డిఫరెంట్ లేదు ముందు ముందు యాక్టర్గా చేస్తూ మళ్ళీ ఈ దీన్ని ఇలా జర్నీని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు కొరియోగ్రాఫింగ్ ప్లస్ యాక్టింగ్ రెండు సైమల్టేనియస్గా బతికడం సినిమా చచ్చిపోయడం కూడా సినిమాలే చచ్చిపోవాలి దట్ ఈస్ మై అంబిషన్ అంటే యాజ్ యాక్టర్గా ఏమన్నా ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలి అని ఏమన్నా డ్రీమ్ రోల్స్ ఏమన్నా ఏమన్నా అప్రోచ్ గురుగారు అంతే ఏమన్నా అది లేదు గురుగారు నాకే నాకు వచ్చి ఆపర్చునిటీ నాకు ఎవరు మాస్టర్ ఒక చిన్న రియల్ గెస్ట్ అపీరెన్స్ వచ్చి వెళ్ళాలి ఓకే నాకు ఆపర్చునిటీ ఇంపార్టెంట్ గురుగారు నాకు ఇది అదిలా లేదు ఎవరు పిలిస్తే సుమా ఊరికే ఇంట్లో ఉండకూడదు నేను ఒక ప్లేస్కి వెళ్తే అక్కడ నేర్చుకున్నది చాలా ఉంది లేకపోతే వాడికి తెలియదంటే నేను నేర్పిస్తున్నాను ఇది రెండు పని వర్కౌట్ అయింది లైఫ్లో రొంబ ఇంపార్టెంట్ ఏంటి ఒకటి నేర్చుకోవాలి లేకపోతే నేర్పించాలి దట్ ఈస్ ద మ్యాటర్ నేను ఎక్కడ ఊరికే ఉంటే కూడా నేను పోతాను చిన్న ఒక క్యారెక్టర్ అంటే కూడా నేను పోతాను సీ డబ్బులు ఇస్ నాట్ ద మ్యాటర్ సినిమా సినిమా ఇస్ ద ప్రొఫెషనల్ దట్స్ ఆల్ ఇప్పుడు పాన్ ఇండియా కల్చర్ వచ్చాక కొరియోగ్రఫీ అనేది అంటే పాట కూడా ఇన్స్టెంట్గా క్లిక్ అవ్వాలి ఇన్స్టెంట్గా ఒక మూమెంట్ కూడా రీల్స్లోకి వెళ్ళే అంత ఆ ఇదిలో ఉండాలనేది ఒకటి వచ్చింది ఇప్పుడు వచ్చింది లేదు నాకు ఎప్పుడు నా కొరియోగ్రఫీ వచ్చి ఏదైనా ఒక చేయాలని పోతాను గురుగారు అప్పుడు పోయిన తర్వాత డిపెండ్ అపాన్ ద టైం ఆ టైంలో వాట్ ఈస్ ద మూడ్ మస్తు టైం లేదు ఇది 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 ఓకే ఓకే దీని తగ్గిన రా 1 2 3 4 5 6 ఓకే రా ఇది పక్కన సార్ ఇక్కడ ట్రాక్ సార్ ఆ డిపెండ్ అపాన్ ద టైం ఆ టైం వచ్చి మనకు బాగా ఉండిందంటే దేవుడు సూపర్ క్రియేటివ్ ఇస్తున్నారు అప్పుడు మనం ప్రెసెంటేషన్ సూపర్గా ఇవ్వచ్చు దట్ ఈస్ ద మ్యాటర్ అంటే ఇప్పుడు సాంగ్ ఏంటంటే ఇప్పుడు అంతకుముందు ఒక భాషలో చేసి సరిపోయేది ఇప్పుడు మల్టీ లాంగ్వేజ్ వస్తుంది ప్రతి సినిమా చాలా వస్తుంది దాన్ని బట్టి మీ కొరియోగ్రాఫర్ ఏమైనా చేంజెస్ వచ్చాయి అంటే అప్పుడు తమిళ అంటే తమిళ్లో వచ్చితే మహా అయితే డబ్బింగ్ తెలుగు వచ్చేది అంతే కానీ ఇప్పుడు 4-5 లాంగ్వేజ్లో ఒక సినిమా వస్తుంది పాట అవును దానికి తగ్గట్టే మీరు చేంజెస్ ఏమైనా చేస్తున్నాం మీ కొరియోగ్రఫీలు మనం అనుకున్నప్పుడు సాంగ్ విన్నప్పుడు సాంగ్ ఒకటి మన దగ్గర అడుగుతుంది వెన్ యు హియర్ ద సాంగ్ ఇది ఇది రే ఇది ఇవ్వరా రే ఇది ఇవ్వరా అని ఆ సాంగ్ అడుగుతుంది దాన్ని బట్టి వీఆర్ ట్రావెలింగ్ అది వచ్చి స్పెసిఫిక్గా ఇదిలా లేదు ఈ ఈ ఫీల్ ఆఫ్ మ్యూజిక్ వావ్ ఒక మ్యాటర్ ఉంది అది ఆటోమేటిక్గా వస్తుంది బ్రో ఇది మ్యాటర్ లేదు ప్లాన్ సపరేషనా లేదు అక్కడ వెళ్ళిన తర్వాత ఒకటి వస్తుంది అది అంతే సార్ మీరు చాలామంది కొరియోగ్రఫీ చేశారు స్టార్స్ మీ జర్నీలో ఏ స్టార్ బాగా మీకు కంఫర్ట్గా ఉన్నారు మీరు చెప్పగానే ఇన్స్టెంట్గా క్యాచ్ చేసి మీరు అనుకుంది ఎక్స్పెక్ట్ చేశారు ఏ స్టార్ కంఫర్ట్గా ఉండాలని మ్యాటర్ లేదు మనం అక్కడ వెళ్ళిన తర్వాత వారందరినీ మన కంఫర్ట్కి తీసుకొని రావాలి దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ కొరియోగ్రఫీ మీకు రాలేదంటే ఏంటి మీరు రాలేదంటే ఎలా అది అలా అది మ్యాటర్ లేదు మన పొజిషనే వచ్చి ఒక గురు లాగేసి ఇప్పుడు ఫైట్ మాస్టర్ వచ్చిన తర్వాత కాళ్ళు ఆశీర్వాదం పెట్టుకున్నారు డ్యాన్స్ మాస్టర్ వచ్చిన ఆశీర్వాదం పెట్టుకున్నారు బికాస్ మదర్ ఫాదర్ స్థానంలో ఉన్నప్పుడు మనం బిడ్డని ఎలా చూసుకోవాలో అలా చూసుకొని ఆ సాంగ్ ఫినిష్ చేసి హ్యాపీగా రావాలి దట్ ఈస్ ద మ్యాటర్ ఉంటుంది కొన్ని స్టార్స్ ఎక్కువ టేకులు తీసుకోవడం కొన్ని స్టార్స్ చక్కని ఇన్స్టెంట్గా రెండో టేకులు అయిపోవడం అంటుంది కదా సో ఆ డిఫరెన్స్ గురించి అట్లా మీరు చూసిన వాళ్ళలో మీకు అంత షార్ప్గా వెంటనే ఇన్స్టెంట్గా చాలామంది ఉన్నారు బ్రో చాలామంది ఉన్నారు ఒక్కరా ఇద్దరా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కరు ఇంప్రెషన్ చేస్తారు కదా అది ఒక్కరిని మనం చెప్తే అది మ్యాటర్ లేదు సమ్టైమ్స్ మనం హీరోకి చేసినప్పుడు హీరో ఫ్రెండ్ ఉన్నారు కదా వారు సూపర్గా చేస్తారు అది బాగుంది అలా పోతాం అది మ్యాటర్ లేదు ఆ టైం దాని లైనప్ తమిళ్ తెలుగులో ఇంకొక పిక్చర్ యాక్ట్ చేస్తున్నాను నీలగంటన్ సార్ ఉన్నారు కదా నీలగంటన్ సార్తో మిస్తమ్మ చేశారు సార్ ఒక ఫిల్మ్ చేస్తున్నారు దాంట్లో ఒక క్యారెక్టర్ ఇచ్చారు కొరియోగ్రాఫర్గా తమిళ్లో చేస్తున్నాను తెలుగులో ఇది ఈ పిక్చర్ కొరియోగ్రఫీ ఈ పిక్చర్లో కొరియోగ్రఫీ చేస్తున్నాను తమిళ్లో దాని తర్వాత వెట్రివిలా ఒక ఫిల్మ్ అది చేశాను అలా పోతుంది ఇప్పుడు ఆన్ ది వే గాడ్స్ గ్రేస్ పోతుంది సార్ ఇప్పుడు లారెన్స్ గారు కావచ్చు ప్రభుదేవ గారు కావచ్చు కొరియోగ్రాఫర్స్కి వచ్చి డైరెక్టర్స్కి సక్సెస్ అయ్యారు మీరు కూడా ఒక సినిమా డైరెక్ట్ చేస్తారు అవును మళ్ళీ ఏమైనా వైపు వెళ్ళే అవకాశం కానీ కంపల్సరీ చేస్తాను
ఒకటి వెళ్ళిన తర్వాత దాంట్లో ఉన్న మ్యాటర్ అని తెలిసింది. మనం తెలియకుండా కాల్ పెట్టి ట్రావెల్ చేసి చిన్న మిస్టేక్ చేయొచ్చు, చేశాను కూడా. దీని తర్వాత ఆ మిస్టేక్ని కరెక్ట్ చేయాలి కదా. అందుకోసం కంపల్సరీ ఒక బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ఇస్తాను, నాకు కాన్ఫిడెంట్ ఉంది. అది దేవుడి దయలో ఆశలు. చాలా స్క్రిప్ట్ బ్రో బ్రో నా దగ్గర చాలా ఉంది, బట్ టైం రావాలి. గురుగారు, స్టార్స్తో చేయాలంటే స్టోరీ ఒకరిని అడుగుతుంది, ఆ స్టోరీకి తగ్గన మనం సెలెక్ట్ చేయాలి. మనం నాకు చాలా ఆశ అంటే అల్లు అర్జున్తో వర్క్ చేయాలి, ఎన్టీఆర్ గారితో మళ్ళీ వర్క్ చేయాలని ఆశ ఉంటుంది కదా. అది ఆశ ఎప్పుడు ఉంటూనే ఉంది, చచ్చిపోయిన వరకు ఉంటూనే ఉంటుంది. బట్ మనం రాసిన స్క్రిప్ట్ ఒకరిని అడుగుతుంది కదా, అదిదాం అక్కడ మెయిన్. ఈ నెల కెరీర్లో సినీ ఇండస్ట్రీలో మీకు తీరిన కోరిక ఉంది ఏముంది అంటే ఏం చెప్తారు? ఇది ఇంకా డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వలేదు అంటే డ్యాన్స్లో ఇంకా ఫుల్ఫిల్ అవ్వదు. నాకు అవార్డ్స్ అంటే చాలా ఇంపార్టెంట్. నేను ఉంటానా చచ్చిపోతానా మ్యాటర్ లేదు, నా ఇంట్లో నా అవార్డ్స్ నా మూలంగా బతుకుతుంది. అందుకోసం అవార్డ్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఐ వాంట్ నంది అవార్డు, నాకు చాలా ఇంట్రెస్ట్. దాని తర్వాత నేషనల్ అవార్డు తీసుకోవాలి. ఇది ఇక్కడ గవర్నమెంట్ అవార్డు ఉంది కదా, అవార్డు అవార్డు అంటే చాలా ఇష్టం. వెయిటింగ్ ఈగర్గా వెయిటింగ్ చేస్తాను. అయ్యో ఈ లిస్టులో మన పేరు వచ్చింది, పర్వాలేదు ఆ లిస్టులో పేరు ఉంది, మళ్ళీ అక్కడ రావడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. అది మ్యాటర్. అంటే ఒక పాటకు వస్తుంది అనుకోండి, డిసప్పాయింట్ సందర్భాలు ఏమైనా ఉన్నాయి మీకు? అంటే డిసప్పాయింట్ లేదు బ్రో, మనకైనా వాడు బాగా చేశారు కదా. అంటే అది ఆ టాలెంట్ని మనం అప్రిషియేట్ చేయాలి, మన దగ్గర ఉన్న ఫాల్ట్ని కరెక్ట్ చేసుకోవాలి. ఓహో ఇలా ఇలా ఇస్తున్నారా, మనం కూడా ట్రై చేస్తాం. అదిదా మ్యాటర్. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన సాంగ్ ఏంటి? అవార్డు కంపల్సరీ వస్తుంది అనుకోని రాని సాంగ్ ఏమన్నా చేసిన ప్రతి పాట కూడా ఫస్ట్ నమస్కారం చేసినప్పుడు దీన్ని కంపల్సరీ సక్సెస్ కొట్టాలి, దీనిలో ఒక అవార్డు రావాలనే చేస్తున్నాం. అది సమ్టైమ్స్ అలా అలా పోతుంది. అది అంతే. ఓవైపు కొరియోగ్రాఫర్గా సినిమాలు చేస్తున్నారు, ఇప్పుడు యాక్టర్ చేస్తున్నారు, ఇంకోవైపు టీవీ షోల్లో కూడా మీరు జడ్జిగా కలిసి అవుతున్నారు. రెండింటిని బ్యాలెన్స్ చేయటట్లే టీవీ అటు సినిమా? టీవీ వలన సినిమా కెరియర్ అయినా కొంచెం డౌన్ అవుతుందా? అలా లేదు బ్రో, ఎప్పుడు ఎప్పుడు వచ్చి చూడండి. అదే ఈ సినిమా ఉంది కదా, ఒకటి సినిమా మూలమా నాకు ఆపర్చునిటీ ఇస్తుంది, అక్కడ లేదంటే ఇమీడియట్గా టీవీ వల్ల నాకు ఆపర్చునిటీ ఇస్తుంది. బట్ నాకు రెండుమే దేవుడు లెక్కదా, ఎవరు ఆపర్చునిటీ ఇస్తున్నారే వాడే దేవుడు. ఇప్పుడు అర్థమైంది, ఇప్పుడు నాకు ఎవరు పని ఇస్తున్నారు వారే దేవుడు. ఇంతవరకు నేను దేవుని ముందుగా చూడలేదు. నా మమ్మీ డాడీ, నాకు అనిపించిన దేవుడు నాకు మమ్మీ డాడీ. వాళ్ళ వీళ్ళు మొక్కుకోవాలి సార్, దేవుడిని మొక్కుకోవాలి అని చెప్పారు. కానీ నాకు ఇంతవరకు నాకు ఆపర్చునిటీ ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చినవాడు పెద్ద దేవుడు. ఇప్పటి వరకు నాకు ఆపర్చునిటీ ఇచ్చినవాడు దేవుడు, ప్రతి ఆపర్చునిటీ ఇచ్చినవాడు నాకు దేవుడు. అంతే. ఇది కమర్షియల్ ఒక ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అది అది వచ్చి కంపల్సరీ అందరు చూడాలి కదా. ఇప్పుడు వచ్చి లవ్ అంటే దానికి ఒక టైప్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కి ఒక ఆడియన్స్ ఉన్నారు కదా, అలాంటి ఆడియన్స్ని కంపల్సరీ హ్యాపీ చేసిన మూవీ. నేను కూడా చూశాను కొద్దిగా, ఇట్స్ వెరీ రియలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్.